హాయ్, వెల్కమ్. నమస్తే అండి. ఈరోజు హోమ్ మేడ్ పచ్చికోవా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని ఈ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక లీటర్ పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండడం వల్ల గిన్నె అడుగంటకుండా, తొరకలు కట్టకుండా స్మూతీగా వస్తుంది కోవా. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కోవా అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ పచ్చికోవా 2 మంత్స్ నిల్వ ఉంటుంది. దీనిని గాలి తగలని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 2 మంత్స్ నిల్వ ఆగుతుంది. ఇది 100 రకాల స్వీట్స్ చేసుకోవచ్చు మనం దీంతో. బ్రెడ్ హల్వా కానివ్వండి, గులాబ్ జామ్ కానివ్వండి, మీకు నచ్చిన స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు. ఈ కోవా రెడీగా మీ ఇంట్లో ఉంచుకొని మీ క్రియేటివిటీని స్వీట్స్ తయారు చేసి చూపించండి. ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది అస్సలు తొరక కట్టకూడదు, తొరక కడితే స్మూత్గా ఉండదు. ఈ దినే సోడా వేయడం వల్ల చక్కగా స్మూత్గా వైట్గా ఉంటుంది కోవా. బయట కొనే కోవా ఇంత స్మూత్గా, ఇంత వైట్గా రాదనుకుంటున్నాను. ఇలా చక్కగా మంచి స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. గిన్నె మాడకుండా, తొరక కట్టకుండా చక్కగా కలుపుతూ ఉంటే మన ఇంట్లో మనమే పచ్చికోవా స్వయంగా తయారు చేసుకోవచ్చు. అనేక రకాల స్వీట్స్లో వాడుకోవచ్చు. చక్కగా హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే ఇంతేనండి, చాలా ఈజీగా పచ్చికోవా రెడీ అయిపోయింది. దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలను చల్లారనిచ్చుకొని దీన్ని బాగా మెదపాలి. స్మూత్గా అయ్యేంత వరకు మెదిపితే పచ్చికోవా రెడీ అయింది. దీనిని ఎయిర్ ప్రూఫ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, చెప్పాను కదండి, 2 మంత్స్ నిల్వ ఉంటుంది. ఈ కోవా చేయడం మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే సగం స్వీట్స్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది నాకైతే 20 మినిట్స్ పట్టింది. లీటర్ పాలకి 100 గ్రామ్స్ పచ్చికోవా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి.